హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మిక్స్డ్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 టొమాటో. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు, ఉప్పు, నూనె, 1 కప్పు సేమియా, 1 కప్పు రాగి సేమియా, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపేలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకోవాలి. అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఉద్దిపేలు, ఆవాలు, జీలకర్ర, శనగపిండి, ఇలా అన్ని పోపు దినుసులు వేసుకొని అవన్నీ చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకోవాలి. కరివేపాకుని కూడా. ఇప్పుడు ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేగాక ఇందులోకి టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇలా వేగిన తర్వాత మనం 2 కప్పుల సేమియాను తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అంటే 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు బాగా వేడయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు ఈ సేమియా ఉప్మా బాగా మెత్తగా ఉండాలనుకుంటే 1 కప్పుకి 2.5 కప్పుల నీళ్ళు కూడా పోసుకోవచ్చు. బాగా పొడి పొడిగా రావాలనుకుంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళే వేసుకోండి. ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేద్దాం. ముందుగా మామూలు సేమియాని యాడ్ చేయండి, ఎందుకంటే ముందే రాగి సేమియా యాడ్ చేస్తే బాగా మెత్తపడిపోతుంది. అందుకే ముందు మామూలు సేమియా యాడ్ చేసి ఇది బాగా ఉడికిన తర్వాత రాగి సేమియాని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ సేమియా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం 1 కప్పు రాగి సేమియాని యాడ్ చేద్దాం. అలా యాడ్ చేసిన తర్వాత అది మామూలు సేమియాతో కలిసిపోయేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ ఉప్మాని నీళ్ళన్నీ ఇమిడిపోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి మిక్స్డ్ సేమియా ఉప్మా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.